दलित पट चंद्रबाबुना गारु प्रेम मन अंदर चूस्ता आ सदर्भंग नालादेश पार्टी ममेक पनचे अदे विधा महासेन राजेश पनचेदेश पार्टी बोलोतन कोसम दलित रक्षण कोसम प्रत्येक ईस्ट गोदावरी में दलित पट जो दाड़े उन्यो दाड़ प्रति घटना कोसमुन दलित सब जो दयचे अंदर सहकाल मुझे महासेन राजेश कंला पार्टी आह्वान को दयचे कंडवा दयचे कंडवा स्वागत सुस्वागत राजेश नमक पार्टी चेरत पार्टी कार्यक्रम मुझे दलित रक्षण तेलुगुदेश पार्टी अंदा उ दलित ऐक्य द्वारा राष्ट्र सर्वतोमुख अभिवृद्धि चंदे दलित मन अंदर कष्ट पनचे राजेश आह्वास्तवेशा की अध्यक्ष वह राजप दयचे वेद मुझे मीडिया की कुछ इबंधी दयचे मित्र सहक इधन सवेश तमें तमुदेश पार्टी अंतदेश पार्टी अंत नलब संवस క్రమశిక్షణ కలిగిన పార్టీ క్రమశిక్షణకు మారు పేరైన పార్టీ ఈ భారతదేశంలో అత్యధిక సీనియర్ నాయకులు ఎవరు ఉన్నారు అంటే మొదటొచ్చే ఒకటి రెండు పేర్లలో ఉండే పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు అలాంటి గొప్ప వ్యక్తి ముందు మనం ఉన్నాం అలాంటి గొప్ప చరిత్ర కలిగిన నాయకుడి ముందు మనం ఉన్నాం ఎంత క్రమశిక్షణగా ఉంటే అంత అందంగా ఉంటది దయచేసి ప్రతి ఒక్కరు సైలెంట్ గా ఉండండి ఎవరో నినాదాలవద్దు चवर वाली की महासेन सैनिक अंदर दयचे इकड़े खाली चेयरें फोटो खाली चेयर प्लीज वनकाल मीडिया मित्र अंदर प्रॉब्लम इमीडियट फास्ट अरे तौर इला कुर्चुन पड़े लेको अलग अगर अवकाश कुर्चुन पड़े लेते पक्ल पक्ल प्लीज एवरो ये मटलोड़ो దాదాపు 40 సంవత్సరాల నుంచి సీనియర్లు ఉన్నారు ఇక్కడ సీనియర్ నాయకులు మాట్లాడతారు మనం చేసే ఆడావుడు మన మీద గౌరవం తెప్పించడం ఉండం తప్ప మనల్ని మొట్టమొదటి రోజే మనల్ని చెడుగాయి నాయకుల మీద మన నాయకుల మనసులో ముద్రించడం ఉండం దయచేసి క్రమశిక్షణగా ఉండండి అందరం థాంక్యూ అందరికీ నమస్కారం ఈ రోజు ప్రత్యేకంగా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర మచ్చలేని వ్యక్తిత్వం ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం కలిపి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గౌరవ
జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో సోదరులు అనేక పోరాటాల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా జగన్ మోహన్ రెడ్డి పాలనలో శిరోముండనం గాని దళిత బాలికల పట్ల అత్యాచారాలు గాని అదే విధంగా ఏదైతే సుబ్రహ్మణ్యం హత్యలో డోర్ డెలివరీ చేసే స్థాయికి గాని ఈ రోజు దళితుల భద్రత అనేది ఏ విధంగా ఉందో మనం అందరం చూస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ పోరాటాలను వేదికగా చేసుకొని ఈ పోరాటం ద్వారా దళితులకు భరోసా కల్పించి ఈ రోజు దళితుల కోసం దళితుల యొక్క మాన ప్రాణ రక్షణ కోసం తెలుగుదేశం పార్టీకి సంఘీభావం తెలియజేస్తూ పార్టీలో చేరడమే కాకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ సంఘటితంగా దళితులను కాపాడుకునే ఉద్యమంలో భాగస్వామైనందుకు మహాశయ రాయేష్ గారిని స్వాగతం తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.